దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని ప్రభుని మీరు స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుచు ముందుకు వెళుతున్నారని నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈరోజు వీడియోలో మనము అన్నిటికంటే ముఖ్యమైన మనము చేయవలసిన మూడు పనుల గురించి ఆలోచన చేద్దాము. ఎప్పుడైనా మీరు ఆలోచించారా అన్నిటికంటే ముఖ్యమైన మూడు పనులేంటి? రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాటను మనము త్వరగా ఆలోచన చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 4:22 నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 4:22-23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకని? దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనది హృదయమే అని ఆయన చెప్పారు. నిజంగా ఎందుకని? మన దేహములో అనేక భాగములు అనేక అవయవాలు ఉన్నప్పటికీ హృదయానికి మాత్రమే అది ముఖ్యమైనదని దేవుడు ఎందుకు ప్రస్తావించాడు? కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఈ దేహములో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ముఖ్యమైనవే, అవి కూడా అవసరమైనవే. అవి లేకపోతే మరి ఏ పనులు కూడా మనం చేయలేం. కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి కన్ను పాదములతో మీరు నాకు అవసరం లేదని అన్నా, లేక పాదము కన్నుతో నీవు నాకు అవసరం లేదని అన్నా, ఇక్కడ అన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. కన్ను చూడడానికి, పాదములు నడవడానికి, చేతులు పనిచేయడానికి, చెవులు వినడానికి, నోరు మాట్లాడడానికి, ముక్కు వాసన చూడడానికి, ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. మరి హృదయాన్ని ఎందుకు? అందుకే ఇంగ్లీష్లో కూడా ఏమంటారు అంటే, హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ బాడీ అంటారు. అంటే మన యొక్క మానవ శరీరంలో కేంద్రము ఏమిటంటే హృదయమేనండి. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా హృదయము లేకపోతే, అది పనిచేయకపోతే మానవుడు చనిపోయిన పరిస్థితే కదా. అవును, అలాగైతే మరి ఈ హృదయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ హృదయములో నుండే అన్నీ కూడా బయలుదేరతాయి. చూడండి, మరలా మరొక చోట వాక్యాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మరొక చోట దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో దయచేసి వాక్యం వినే మీ అందరూ కూడా మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకొని వినాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం రండి 21-22 చదువుతూ ఉన్నాను. ఎందుకు హృదయం మాత్రమే ముఖ్యమైనది? లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడితనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 23వ వచనం చివరిలో మనుషుని అపవిత్రపరచును అని ఉంది. అంటే మన కళ్ళు అపవిత్రం అవుతున్నాయి అంటే, మన యొక్క నోరు అపవిత్రం అవుతుందంటే, మన యొక్క కాళ్ళు పాదములు పాపం చేయడానికి వెళుతున్నాయి అంటే, మన చేతులు పాపం చేయడానికి అవి సిద్ధపడుతున్నాయి అంటే కారణం మన హృదయమే. ఎందుకంటే హృదయములో నుండి చెడు ఆలోచనలన్నీ బయటికి వస్తున్నాయి. అందుకే ఇక్కడ చెప్పాడు, హృదయములో నుండే దురాలోచనలు. ఒక మనిషికి దురాలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయములో నుండి, అది ఇక ఏ అవయములో నుండి కాదని అర్థం చేసుకోవచ్చు. ఇంకేముంది ఇక్కడ? జారత్వములు, పెళ్ళికి ముందే, అలాగే దొంగతనాలు, ఇవన్నీ కూడా మనిషి హృదయములో నుండి మాత్రమే వస్తున్నాయి. అందువల్లే ఈ చూపు కూడా పాప చేయడానికి వస్తుంది. హృదయం అన్నిటికీ అందిస్తుంది. హృదయము మనసుకి దగ్గర సంబంధం ఉంది. కాబట్టే హృదయములో నుండి కంటికి వచ్చినప్పుడు కన్ను చూడటానికి వెళుతుంది, నోటికి వచ్చినప్పుడు నోరు మాట్లాడుతుంది, ముక్కుకు వచ్చినప్పుడు ముక్కు వాసన పీలుస్తుంది, చెవిడికి వచ్చినప్పుడు
చెవులు మరి ఆ శబ్దాన్ని వినటానికి ఆ చెడు మాటలు వినటానికి వెళుతున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథం హృదయాన్ని గురించి ఏమి చెప్తుంది, ఏమి నేర్పిస్తుంది అని గనక మనం ఆలోచన చేస్తే త్వరగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ హృదయాన్ని గురించి చూద్దాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. చూసారా, మరి హృదయములో నుండే ఇవన్నీ వస్తున్నాయి. ఏవండి, మరి భారతదేశాన్ని అమెరికా వాళ్ళు వదిలి సుమారు కొన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా, కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా, మరి ఎందుకని భారతీయులలో మనసులు మారలేదు, కులగజ్జి బాలేదు, మతగజ్జి బాలేదు. ఏవండి ఈ విధంగా కులాలతో, ఏవండి మతాలతో పోట్లాటలు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భారతదేశం సాంప్రదాయ దేశం అన్నారు కదా, మరి ఎందుకని భారతీయులు మేము ఒకటే అని చెప్పుకోరు? ఎందుకని మరి ఇతరులు తక్కువ కులాల మీదకి ఎగబడుతున్నారు, తగాదులు పెట్టుకుంటున్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? కారణం మనిషి చెడిపోయినటువంటి హృదయమని, మోసకరమైన హృదయమని అర్థం చేసుకోవచ్చు. అది ఘోరమైన వ్యాధి. మనిషి హృదయంలో వ్యాధి ఉంది. ఏ వ్యాధి? అది శరీరపరమైన వ్యాధి కాదు. అది ఏ వ్యాధి అంటే ఎవడు బాగు చేయలేని వ్యాధి. అందుకే దేవుడు ఏమన్నాడు, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. ఈరోజు మనిషి ఏమండి తనను పాడు చేస్తున్నది ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి నిజంగా మనిషి వెళ్ళినట్లు చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో ఇలా ఉంది, 12వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది అన్నాడు. చూసారా, మానవుని హృదయానికి పట్టినటువంటి ఈ వ్యాధి ఎలాంటితో తెలుసా? ఘోరమైనది. ప్రపంచంలో ఘోరమైనది ఏదైనా ఉంది అంటే అది హృదయం, పాడైపోయిన హృదయమే, మోసపూరితమైన హృదయమే, దురాలోచనలు వచ్చే హృదయమే, దొంగతనం చేయడానికి ప్రేరేపించబడిన హృదయమే అని మనం తెలుసుకుందాము. కనుక ఈ వ్యాధి చాలా ఘోరమైనది, హృదయానికి పట్టినది చాలా ఘోరమైనది. ఇది అన్ని రోగాల కంటే కూడా ఏమండి ఈ రోగము, ఈ వ్యాధి ఘోరం అని తెలుసుకుందాం. ఇంకా చూస్తే, నీ గాయము బాధకరమైనది అంటే ఇది పాపానికి సంబంధించినది. పాపము యొక్క ఈ పాపము అనే వ్యాధి చాలా ఘోరమైనది. రెండోది చూస్తున్నాం, ఆ గాయము ఎంతో బాధకరమైనదంట. చూడండి, మనిషి పాపం చేసినప్పుడు భయపడతాడు, మనిషి పాపం చేసినప్పుడు బాధపడతాడు. ఆలోచించవచ్చు, ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి, ఇలా ఉంది, కిందనే భాగాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. చూసారా, ఈ గాయాలు పోవాలంటే మరి దీనికి చికిత్స అందాలి అంట, ట్రీట్మెంట్ కావాలి. మరి ఈ ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వగలరు, ఎవరు చేయగలరు అని ఆలోచిస్తే అందుకే అన్నాడు ముందుగానే, గ్రహింపగలిగిన వాడు లేడు అన్నాడు. ఇంకా ఈ హృదయాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏమి మాట్లాడుతుంది? అయితే ఈ హృదయం ఎప్పుడు చెడిపోయిందంటారు? రండి చదువుకుందాం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. మనిషి యొక్క హృదయం ఎలాంటిదంట? ఇందాక చూశాము, మాట్లాడుతూ వచ్చాము, హృదయము లోనుండే ఇవన్నీ వచ్చాయని చూశాము. అలాగే ఘోరమైనది అని చూశాము, మోసకరమైనది అని చూశాము. అలాగే ఏమండి ఇంకా గమనించాము, గాయములు బహు బాధకరమైనవి అని చూశాము, గాయములకు చికిత్స చేయువాడు లేనే లేడని చూశాము. ఇంకా చూస్తే ఈ హృదయం అంట మూర్ఖ స్వభావం కలిగింది. అందుకే మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చెప్పిన మాట వినరు. మూర్ఖుడికి బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? మూర్ఖుడికి జ్ఞానం అందదు. అందుకే చాలామంది ఎంత చెప్పినా కూడా వినరు, పెద్దలు చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, ఏమండి ఈరోజు సేవకులు చెప్పినా వినరు, ఈరోజు ఏమండి దేవుడు చెప్పినా కూడా వింటలేదు. అందుకే మనిషి మూర్ఖుడైపోయాడు, కోపిష్టిగా మారిపోయాడు.
బైబిల్ గ్రంథంలో మూర్ఖుడి వీపు మీద బెత్తంంట బెత్తం వాడాలి అన్నారు. ఓ తల్లిదండ్రులారా, ఓ పెద్దలారా, మీ పిల్లలకు బెత్తం వాడుతున్నారా? బెత్తం వాడకపోతే ఏమవుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో తెలుసా? ఆ మాటలు కూడా నేను మీ కొరకు చదివే ప్రయత్నం చేస్తాను. చూడండి ఏమని ఉందంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ఈరోజు నీ కుమారుడు, నీ కూతురు ఏమండి, ఇంకా ఈరోజు ఉన్నటువంటి ఈ 21వ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలందరూ అదుపు తప్పి అవమానాలు ఎందుకు తెస్తున్నారు? పెళ్ళి కాకముందే ఏమండి మత్తుకు ఎందుకు బానిసలైపోయారు? నీ పిల్లల హెయిర్ స్టైల్ చూసావా? ఏమండి చీకేసిన తాటికేలాగా అయిపోతుంది ఈరోజు యొక్క హెయిర్ స్టైల్స్ అన్నీ. అర్థం కాకుండా వెళ్ళిపోతున్నారు. నీవు చూస్తున్నావు గద్దించలేని తండ్రిగా నీవు, బెత్తము వాడని తండ్రిగా నీవు, జ్ఞానమును కలుగ చేయలేని వ్యక్తిగా నీవు మిగిలిపోయావు కదా. నీవే, నీవు కూడా అలాంటి తండ్రివేనా? నీవు కూడా అలాంటి తల్లివేనా? దేవుడు నీకు పిల్లలనిచ్చింది ఎందుకో నీవు మర్చిపోయావు. ఏమండి అందరినీ గద్దిస్తావు కానీ నీ కుమారుణ్ణి, నీ కూతుర్ని గద్దించగలుగుతున్నావా? ఏమండి ఆలోచించండి. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం నేను చదువుతున్నా 13-14 వచనాలు, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తెముతో వాణిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తెముతో వాణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు. నువ్వేం చేస్తున్నావో తెలుసా తండ్రి? మొదటిగా జ్ఞానాన్ని కలుగు చేస్తుంది గద్దింపు. అలాగే ఇంకేమన్నాడు ఇక్కడ, ఇంకేమన్నాడు అంటే రెండవది చావకుండును అన్నాడు, మూడు ఆత్మను తప్పిస్తావంట. ఈరోజు మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీవు పట్టించుకోగలుగుతున్నావా? నీవు నిజమైన తండ్రివేనా? దేవుని భయం కలిగిన నీవు తల్లి తండ్రివేనా నిజంగా? ఏమండి మేము పుట్టుక క్రైస్తవులు అనే పేరు మాత్రం ఉంది కదా, పుట్టుక క్రైస్తవులు లేరు బైబుల్లో. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కారనే సత్యాన్ని ఈరోజు చాలామంది మాయలోనూ భ్రమలో ఉన్న క్రైస్తవులు తెలుసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. ఎవరైతే యేసుప్రభు దేవుడని నమ్మి పాపములు ఒప్పింపబడి క్షమాపణ పొంది బాప్తీసం పొంది ప్రభు యొక్క మరి ఆ చర్చికి వెళుతూ ప్రతిరోజు ఏమండి ప్రభువును కొలుస్తూ ముందుకు వెళ్ళేవాడే క్రైస్తవుడు, అందరూ క్రైస్తవులు కారు అనే మాట ఇప్పటికైనా తెలుసుకో. పుట్టు క్రైస్తవులు ఉండరు, పుట్టి గుడ్డి వాళ్ళు ఉన్నారు, పుట్టు కుంటి వాళ్ళు ఉన్నారు. కనుక అర్థం చేసుకుందాం. ఇక అది హృదయం యొక్క మూర్ఖ స్వభావం. ఇంకేమంటాడో తెలుసా, నేను ఇంకా చదువుతూ ఉన్నాను మీ కొరకై. మరి ఈ యొక్క హృదయం చెడిపోవడానికి గల కారణం ఇంకేమై ఉండొచ్చు? రండి ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో నేను మీ కొరకు చదివే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, ఎప్పుడు మరి మానవుని హృదయం చెడిపోయింది? ఎందుకు ఘోరమైన వ్యాధి, మోసపూరితమైనది, గాయాలకు చికిత్స లేదు, మూర్ఖ స్వభావం వచ్చింది? చూస్తే 15వ వచనం, సామెతలు 22:15లో ఇలా ఉంది, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. హృదయంలోకి ఏమొచ్చింది? మూఢత్వం, మూఢత్వం వచ్చింది. ఇక వినరు బాలుని హృదయము అన్నాడు. ఏమండి మరి ఆ బాలుడు మూఢత్వం పోవాలంటే మరి ఏమి చేయాలి? కింద రాస్తున్నాడు, శిక్షాదండం దానిలో నుండి తోలివేయును అని వ్రాయబడి ఉంది. సరిగా నీవు నిజమైన తండ్రివైతే, నిజమైన తల్లివైతే, పిల్లలు కావాలని ప్రార్థించావు, దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్నో మొక్కులు మొక్కి కొను ఏమండి కన్నావు, మంచిదే బాగానే ఉంది, అయితే వారిని నీవు ఎలా పెంచుతున్నావు? మూఢత్వం ఉంది వారిలో, అందుకే హృదయం చెడిపోయింది. ఈరోజు ఏమి కాపాడుకోవాలో తెలియలేని పరిస్థితిలోకి క్రైస్తవులు వచ్చేశారు. చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తారు, ఆలోచిద్దాం. ఇదిగో మూఢత్వం మనిషిలోకి వచ్చిందని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా మరి ఇటువంటి కఠినమైన ఈ హృదయాన్ని మరి మనం ఏం చేసుకోవాలి? యిర్మీయా భక్తుడు కూడా ఏమండి ఇదిగో దీని గురించే మాట్లాడుతున్నాడు. మరలా మనం
యిర్మీయా గ్రంథం దగ్గరికి వద్దాము. చూడండి, యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం మరలా చదువుతున్న 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చూసారా, బాల్యము నుండే ఎవరు వెంటలేదు. బాల్యము నుండే మనిషి చెడిపోయాడు. పుట్టుకతోనే మనిషి ఏమండి పాపముతోనే పుడుతున్నాడు. ఆది నుండి మానవునికి సంక్రమించిన పాపం, మానవుని ఆలోచనలో పాపము, ఇవన్నీ హృదయంలో నుండే వస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి ఆలోచించండి. ఇంకా మనం కొన్ని మాటలు చదివే ప్రయత్నం చేస్తే ఇంకా ఏముంది ఇక్కడ. మరలా చదువుతున్న సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఇప్పుడు 18వ వచనం చదువుతున్నా. దుర్యాలోచనలు యోచించు హృదయము అన్నాడు. దుర్యాలోచనలు యోచించే హృదయం. ఆలోచించండి, ఏమండి దురాలోచనలు ఈరోజు రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఎప్పుడైనా ఆలోచించావా నీవు? ఆలోచించలేదు. కనుక ఎప్పటికైనా ఆలోచిద్దాం. మన హృదయము, మన యొక్క శరీరము అంతటిలో అన్నిటికంటే ముఖ్యమైనది హృదయము. అయితే ఈ హృదయము బాల్యము నుండే మూఢత్వము, మూర్ఖ స్వభావము, దుర్యాలోచనలు, మోసపూరితము, ఏమండి ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, చికిత్స దానికి లేదు అనేది మనం చూస్తూ వచ్చాం. మరైతే మరి దీన్ని కాపాడుకోవాలా వద్దా? ఈరోజు కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ఏమండి మూతికి మాస్క్ పెడుతున్నాము, అవునా కాదా? మూతికి మాస్క్ ధరిస్తూ ఉన్నాము, చేతులకు శానిటైజర్ వాడుతున్నాము, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాము. మరి ఫంక్షన్లైనా ప్రోగ్రాంలైనా పెళ్ళిళ్ళైనా ఇంకా ఏవైనా కూడా వేటికి వెళ్లకుండా ఎవరికి వారమే కాపాడుకోగలుగుతున్నాం. అంటే మన శరీరాన్ని కాపాడుకోగలుగుతున్నాం. అసలైనది ఏవండి మనలను పాడు చేస్తున్న ఈ హృదయాన్ని ఆలోచనల నుండి కాపాడుకోగలుగుతున్నామా? నీవు నేను నిజమైన క్రైస్తవులమేనా? అసలు హృదయాన్ని పట్టించుకుంటున్నాము మనం? అందరి హృదయాలు చూస్తున్నాం. అందుకే దేవుడు దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అన్నాడు. అయితే ఈ మానవుడి వల్ల కాలేకపోయింది. మరి హృదయాన్ని, మరి హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి నుండి, గాయము నుండి తప్పించడానికి, బ్రతికించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే హృదయ పరిశోధకుడు యెహోవాయే అని ఉంది. హృదయ ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయనే అని ఉంది. కాబట్టి మరి ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి, అనగా పాపముతో నిండి ఉన్నటువంటి ఈ మానవుణ్ణి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? నీ హృదయాన్ని బాగు చేయడానికే వచ్చాడు. ఎంతోమంది హృదయాలను బాగు చేశాడు. నా హృదయాన్ని బాగు చేశాడు. ఎంతోమంది మానవ హృదయాన్ని బాగు చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఆలోచించండి. అందుకే క్రీస్తు ప్రభువారు ఏవండి మరి 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి మరి ఆయన మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, ఘోరమైన వ్యాధి నుండి రక్షించడానికి, బహుఘోరమైనది మరి మూర్ఖ స్వభావంతో ఉన్నది, దుర్యాలోచనలు వచ్చే ఈ హృదయాన్ని నుండి మరి ఈ వ్యాధిని తప్పించి బ్రతికించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని తెలుసుకుందాము. దాని కొరకే రక్తం కార్చారు. ఏవండి ఆయనే పరమ వైద్యుడు, ఆయనే పరమ డాక్టర్ అని తెలుసుకొని ఆయనకు నమస్కారం చేద్దాం, ఆయనకు సాగిలపడదాం. ఇప్పటికైనా హృదయాన్ని కాపాడుకుందామా? నమ్మని వారు కాపాడుకోనండి, నమ్మిన వారు కాపాడుకోవాలని కూడా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఇంటిని కాపాడుకుంటున్నావు, నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, నీ పిల్లలను కాపాడుకుంటున్నావు, నీ ఆస్తిని, అంతస్తులను కాపాడుకుంటున్నావు, అన్నీ కాపాడుకున్నావు. కానీ నీ హృదయాన్ని కాపాడుకున్నావా? నీవు దేవుణ్ణి చూడాలంటే ఏమి కావాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయంలో శుద్ధి ఉందా? శుద్ధి లేకపోతే నీవు దేవుణ్ణి చూడలేవు. శుద్ధి లేకపోతే నీ ప్రార్థన, నీ పూజ దేవుడు ఆలకించడు. నీవు వేసే కానుక, నీవు చేసే పరిచర్య, ఏవండి ప్రార్థన, వాక్యం చెప్పినా సరే దేవుడు వినడనే సంగతిని అర్థం చేసుకుందాం.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో కూడా ఏముందో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే మాట కూడా వ్రాయబడిందని. ఇప్పటికైనా ఎరుగుదాము, అలా ఉండడానికి సిద్ధపడదాం. అన్నిటికంటే ముఖ్యమైనది హృదయమే. కనుక ఈ మూడు పనులలో, మనం చేయవలసిన మూడు పనులలో మొదటి భాగాన్ని అయినటువంటి హృదయాన్ని గురించి ఆలోచించాం. మిగతా రెండు తర్వాత ఎపిసోడ్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, తలలు వంచండి. ఏమి కాపాడుకున్నావు? వాట్ డూ యూ హ్యావ్ టు కీప్? ఏమి కాపాడుకోగలిగాము? తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించమని మనవి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన వాక్కులకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది హృదయము అని మీరు చెప్పారు. కారణం, హృదయములో నుండే దురాలోచనలు, దొంగతనములు, మత్సరములు, చారత్వము ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తున్నాయని. అపవిత్రత నాయన వల్ల మనిషి పాపాన్ని, పాపం వల్ల శాపాన్ని, శాపం వల్ల ప్రభువ మరణాన్ని, మరణం వల్ల నరకాన్ని తెచ్చుకున్నాడని, నరకం నుండి తప్పించడానికే మీరు ఈ లోకానికి వచ్చారని, ఈ వీడియో చూస్తున్న వారు ఎరగడానికి కృప దయచేస్తారని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలిగించమని, ప్రతి ఒక్కరు హృదయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాకు మాకు ఉందని ఎరిగి ప్రభువా హృదయంలో శుద్ధి కలిగి ఉండటానికి కృపను దయచేయమని, త్వరగా మా దేశమును, మా ఈ ప్రపంచమును కరోనా వైరస్ నుండి తప్పించాలని, ప్రతి వారి అవసరాలు తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.